తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా కోరుకొండ మండల ప్రధాన కేంద్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ సమీపంలో బాణసంచ అమ్మకానికి లైసెన్స్ లేకుండా మందుగుండు సామాగ్రిని సిద్ధం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు నార్త్ జోన్ డీఎస్పీ కడలి వెంకటేశ్వరరావు తెలిపారు। విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎటువంటి లైసెన్సులు లేకుండా ప్రజల ప్రాణాలకు హాని కలిగించే బాణసంచ స్థావరాలపై నిఘా పెట్టి దాడి చేయగా 94000 రూపాయల విలువగల 123 కేజీల మూడు సరుకును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు। అనుమతులు లేకుండా బాణసంచ కలిగి ఉంటే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు। ग्रूप मेसेज अलग फोर स्टेशन वस्ते बहुत इन वेरे एलक्ट्रा ग्रूप प्रिंट मीडिया ग्रूप करेक्ट अभी सरपोदा कोरकोंड मंडलम कोरकोंड ग्राम टेंपल रोड में मुम्मडवर सन्मुख सत्यश्री सुब्रह्मण्य तंड्री सत्यनारायण मूर्ति अतन की बान संच ट्रांसपोर्ट चेयटे लेदे निवेकोटे लेटे एट लाइस अलागे इवी एना ब्लास्ट अनते अतन इंटो चुटपल प्रजक प्राणहन अट्ठे मेटीरियल एवरक लाइस लेकिन गुड़ों दाचपे अभी सेल चेयटना अंदा सचार రైట్ చేసి ప్రజల పదార్థాలన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది। సుమారుగా 783 కేజీలు మెటీరియల్ అయితే తయారైనటువంటి వస్తువులు అయితే అన్నీ కలిపి 783 కేజీలు ఉంటుంది। 94000 ఖరీదు చేసే సామాను అది అంత సీజ్ చేశాం। ఈ రోజు సీజ్ చేసి ఇది వేరే గోడౌన్ లో కీప్ చేసి కోర్ట్ పర్మిషన్ తో దాన్ని మళ్ళీ డిస్టార్జ్ చేస్తాము। ఎవరైనా సరే మండలంలో మా మూడు మండలాల్లో నాప్ జోన్ లో పర్మిషన్లు కాని లైసెన్స్ కాని లేకుండా ఇటువంటి పేర్ల పదార్థాలు ట్రాన్స్పోర్ట్ చేయటం అమ్మటం లేదంటే నిలవ చేయటం నేరం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జ్ఞానోదయంతో ఉండి ఇటువంటి నిలవ చేసే కార్యక్రమం కాని ట్రాన్స్పోర్ట్ చేసే కార్యక్రమం కాని చేయొద్దని అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాం। మీకు అటువంటి ఏదైనా పర్మిషన్ కావాలనుకుంటే ముందుగానే అప్లై చేసి లైసెన్స్ తీసుకుని తగు జాగృతతో ట్రాన్స్పోర్ట్ చేసి అదే జాగృతతో నిలవ చేసుకోవాల్సి ఉంటుంది। కాబట్టి అవి పాటించవలసినగా ప్రతి ఒక్కరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను। ప్రజలు కూడా ఇటువంటి వస్తువు ఎక్కడన్నా నిలవ ఉంచినా ట్రాన్స్పోర్ట్ చేసినా
వెంటనే 100 కాలకు కానీ లేదంటే మా పోలీస్ స్టేషన్ కానీ తెలియజేసినట్లయితే ఇచ్చిన వారి సమాచారం కూడా గోప్యంగా ఉంచుతాము. ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా బయటకు వెళ్లకుండా వాటిపై సమాచారం తీసుకుని వాటిని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. కాబట్టి అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇటువంటి కార్యక్రమం ఎక్కడ జరిగినా తెలియజేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాం. పదార్థాల చట్టం మరియు ఐటీ సెక్షన్ అదే చోట కూడా అతను లైసెన్స్ ఉండి అతనికి 15 కేజీల లైసెన్స్ ఉంది. అది సుమారుగా 252 కేజీల వరకు కూడా ఉన్నారు, ఎక్సెస్ అయింది. లైసెన్స్ని అతిక్రమించాడు కాబట్టి అతను కూడా కేసు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేశాం. లైసెన్స్ అయినా క్యాన్సిల్ చేస్తారు సార్? లైసెన్స్ క్యాన్సిల్ పంపించాము, అది కూడా వస్తుంది. పేరెంట్స్ సార్? శ్రీను ముచ్చు 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 శ్రీను.